కలియుగములో తపస్సు చేయడమంటే సత్యము పలకడమే. భగవంతుని దగ్గర చేరిన కొలది మనకు శాంతి పెరుగును. కలియుగములో మానవులు అనంత జీవులు. అందువలన సదా దైవనామ స్మరణతో భగవంతుని పొందాలి. కాళీమాత జ్ఞానము, విచక్షణ ప్రేమ, వైరాగ్యము మొదలగు అమృత ఫలములు భక్తులకిచ్చను. భగవంతుడు నిరాకారుడే కాదు, సాకారుడని తెలుసుకో. బ్రహ్మజ్ఞానము కలిగినచో సంసారము పై ఆసక్తి, స్త్రీ, డబ్బు బాధ, వ్యామోహం నశించును. ఈ ప్రపంచములో పవిత్రమైన వస్తువు ఒకటే, అదే భగవంతుడు. వైరాగ్యము ఒక్కసారిగా కలగదు, అభ్యాసము ద్వారానే దానిని సాధించాలి. మనస్సులో భగవత్ చింతన కలిగి ఉండండి. వ్యాకుల చిత్తుడవై పరమాత్మను స్మరించినచో భగవంతుని పొందగలవు. నేనెవరు అన్న ఆలోచన మనలను భగవంతుని చేరుస్తుంది. సంసారి సాధనలు తప్పక చేయాలి. నీ పాండిత్యము, నిరత్కారము భగవంతుని చేర్చలేవు. కేవలము భక్తి ద్వారానే భగవంతుని చేరగలవు. భగవంతుడు ప్రసాదించిన దివ్య చాక్షువు ద్వారానే భగవంతుని పొందగలవు. మనకు సరైన మార్గము చూపువాడే భగవంతుడు.